హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఓలిగలు ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఓలిగలు అంటే కొన్ని ఏరియాస్లో మేమైతే ఓలిగలు అని పిలుస్తాము, కొన్ని ఏరియాస్లో భక్ష్యాలు అంటారు, కొన్ని ఏరియాస్లో బొబ్బట్లు అని అంటారు. వాటిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో రాని వాళ్ళకు చూపిస్తాను, చూసి నేర్చుకోండి. మైదా లేకుండా చిరోటి రవ్వతో నేను చేస్తాను, అది ఎలాగనో ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నాను. మైదా హెల్త్కి మంచిది కాదు కదా, చిరోటి రవ్వ హెల్త్కి మంచిదండి, కాబట్టి నేను చిరోటి రవ్వని ప్రిఫర్ చేస్తాను ఓలిగలు చేయడానికి. ఈ ఓలిగలు చేయడానికి కావాల్సిన పదార్థాలు చిరోటి రవ్వ, బెల్లం, శనగపప్పు, యాలకులు, గసగసాలు, డ్రై కొబ్బరి, నెయ్యి, ఇంతే. ఇంతే ఇంగ్రీడియన్స్తో చాలా చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఓలిగలు ప్రిపేర్ చేద్దాం. అది ఎలానో చూద్దామా మరి, ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా మరి. చెప్పాను కదా, ఇప్పుడు చిరోటి రవ్వని 1 గ్లాస్ చిరోటి రవ్వని తీసుకుంటున్నాను. 1 గ్లాస్ శనగబ్యాలు తీసుకుంటున్నాను కాబట్టి నేను 1 గ్లాస్ చిరోటి రవ్వ తీసుకుని దీన్ని ఒక బౌల్లో వేసుకుంటా. ఈ రవ్వని కనీసం అంటే 3 అవర్స్ ముందర నానబెట్టి పెట్టుకోవాలి. కాబట్టి వాటర్ తీసుకొని కొంచెం వాటర్ కొంచెం వేస్తూ కలుపుకుంటూ నానబెట్టుకోవాలి. ఇది రవ్వ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, కొంచెం జోరుగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ రవ్వని కొంచెం జోరుగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీతో కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం పైన ఆయిల్ వేసి పెడతాను. ఈ విధంగా ఆయిల్ వేసి పెట్టాలి. ఇంకెంతే, ఇది ఒక 5 to 6 అవర్స్ నానబెట్టాలి. పెట్టేస్తున్నాను. 1 గ్లాస్ శనగపప్పు తీసుకొని వాష్ చేసుకొని 1 to 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. 1 గ్లాస్ శనగపప్పు వేసుకున్నాను కదా, కాబట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇది కుక్కర్ విజిల్స్ వచ్చేటప్పుడు పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని పెట్టాలి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ శనగపల్లి తీసుకున్నాను కదా, 1 గ్లాస్ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకొని వేడి చేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న శనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్కి బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లంని ఈ విధంగా
పాకం లాగా చేసుకొని ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఉన్న చెత్త, ఏమైనా డస్ట్, ఇసుక లాంటివి ఉంటే ఫిల్టర్లోనే ఉండిపోతాయి. కాబట్టి బెల్లంలో ఉన్న డస్ట్ని తీసేయటానికి ఈ మెథడ్ని నేను యూజ్ చేస్తాను. ఈ విధంగా చేసుకోవటం వలన బెల్లంలో ఉన్న ఇసుక అవన్నీ మనము సపరేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ బెల్లం పాకంను ఈ పేస్ట్ను బాగా కలిపి పెట్టుకోవాలి. ఏం ఉండలు లేకుండా బాగా గరిటెతో స్మాష్ చేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో గసగసాలు తురిమి పెట్టుకొని ఉంచుకున్న కొబ్బరిని వేసి బాగా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా గసగసాలు, ఎండు కొబ్బరి నెయ్యిలో వేయించి వేయటం వలన పూర్ణంకు టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ విధంగా బాగా వేయించుకొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా, పూర్ణం రెడీ అయిపోయింది. భక్షాలు చేసుకోవచ్చు. ఇలా మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం క్రష్ చేసి కొంచెము, నేనైతే కోకోనట్, గసగసాలు మంచి ఫ్లేవర్ వస్తాయి, టేస్టీగా ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటాను. చూడండి, ఇది పిండి నానబెట్టుకున్నాను కదా, 3 అవర్స్ ముందర నానబెట్టుకున్నాను ఈ పిండిని. రవ్వ ఇది, పిండి కాదు. ఈ విధంగా చేతులకు ఆయిల్ పూసుకుని ఈ విధంగా తీసుకోవాలి. ఎంత తీసుకున్నామో, రవ్వ పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పూర్ణం కూడా తీసుకోవాలి. పూర్ణం కూడా తీసుకొని చూడండి, ఇలా అంటే పూర్ణం కరెక్ట్గా అయిందన్నమాట. 1 గ్లాస్ శనగ బ్యాళ్ళకి 1 గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇది కొలత, బాగా గుర్తుపెట్టుకోండి, 1 గ్లాస్కి 1 గ్లాస్. ఎక్కువ అయితే, బెల్లం ఎక్కువైతే జారులాగా అవుతుంది బెల్లం. ఈ విధంగా ఉండలాగా చుట్టుకోవాలి, మొత్తం కవర్ చేసుకోవాలి దీంతో, ఈ పిండితో. ఇంకా ఎక్స్ట్రా వచ్చిందని ఇలా తీసేయాలి. తీసేసి కొంచెం ఆయిల్ కవర్ చేసి అంటించుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద వేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న వాటిని పెన మీద వేసుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న ఓలిగల్ని స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కాల్చుకోవాలి. ఈ కాల్చుకోవటానికి నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఈరోజు నెయ్యి యూస్ చేసి కాలుస్తున్నాను. చూడండి, చిరోటి రవ్వని యూస్ చేశాం కదా, అందుకే పల్సగా చేసుకోవచ్చు అన్నమాట. బయటికి వచ్చినట్లు పూర్ణం అనిపిస్తుంది, కానీ బయటికి ఏమీ రాదు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, అటు సైడ్ తిప్పిన తర్వాత ఒక స్పూన్
నెయ్యిని వేసుకొని మరి అటు సైడ్ తిప్పిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా ఓలిగలన్నిటినీ కాల్చి పెట్టుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది, కాలింది, టూ సైడ్స్ కాలిపోయింది. చూడండి రెడీ అయిపోయింది, కాలింది, టూ సైడ్స్ కాలిపోయింది. ఈ విధంగా నేను మీకు ఇంకొకటి ఇంకొక భక్ష్యాలు చేపించడము చూపిస్తున్నాను. చూడండి ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి, ఎక్స్ట్రా అయిన పిండిని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకొని మొత్తం ఇలా తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవడం. ఈ విధంగా స్టవ్ మీద వేసుకోవడం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన ఇష్టం, నేనైతే నెయ్యితో చేస్తున్నాను. నెయ్యితో చూడండి, మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. అలా తిప్పుకోవాలి స్లోగా. ఈ విధంగా రవ్వతో చేసుకుంటే మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా, రవ్వతో చేసుకోండి మంచిది హెల్త్కి. చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి పొంగుతుంది. ఈ విధంగా మొత్తం భక్ష్యాలన్నీ కాల్చుకోవాలి. సరే కదా ఓలిగల్ని ఎంత ఈజీగా టేస్టీగా చేశానో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.